జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం చీరాల పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటర్ల అవగాహన ర్యాలీ అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ ఎం వెంకటేశ్వర్లు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సదస్సులో డిఆర్డీఏ పీడీ జీవి నరసింహులు మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల నైతిక బాధ్యత అన్నారు. యువత ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు వేసి భవిష్యత్తును సక్రమార్గంగా నిర్దేశించగలిగిన నేతలు ఎన్నుకోవాలని సూచించారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారానే సమాజ మార్పుకి శ్రీకారం చుట్టాలన్నారు. తహసీల్దార్ ఎం వెంకటేశ్వర్ మాట్లాడుతూ చీరాల నియోజకవర్గ స్థాయిలో మొత్తం 173,720 ఓట్లు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఫజ్లుల్లా, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, సుభాష్ రెడ్డి, ఎస్టీఓ భాగ్యలక్ష్మి, టీపీఓ శ్రీనివాసరావు, రామకృష్ణ, డీటీ జాన్సీ, రిపోర్టర్ పర్సన్ పవని భానుచంద్రమూర్తి పాల్గొన్నారు. ఒక ఏజెంట్ దగ్గర సబ్ ఏజెంట్ గా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ ఇవన్నీ కూడా మీరు బాగా తెలుసు. బిజినెస్ చేస్తారా మీరు? ఆయనకు బాగా తెలుసు ఏ విధంగా అబ్జర్వ్ చేస్తారనేది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మనము ఎంజాయ్ చేయాల్సిందే, కానీ ఏదైనా మంచి చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు. 1950 భారత ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఏర్పడింది. ఈరోజు అందుకే ఇది ఓటర్స్ డేగా ఈరోజు మనము జనవరి 25 ఓటర్ల దినంగా పాటిస్తున్నాం. గత 9 నుంచి ప్రతి సంవత్సరం భారత ఎన్నికల కమిషన్ వారి యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి సంవత్సరం మనము జనవరి 25 ఓటర్ల దినోత్సవంగా మనము ఇది జరుపుకుంటున్నాం. ప్రధానంగా ఏంటంటే మనకి ఇప్పుడు కొంతమంది ఓటర్లుగా నమోదయ్యారు. అలాగే ఈ రోజుకి ఎవరైతే మీరు 18 పూర్తి అయ్యింటారో వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. ఈ రోజు 18 నిండినా పర్వాలేదు, ఫారం 6 అనే దాంట్లో ఫిల్అప్ చేసి మీరు అప్లికేషన్ మీ సంబంధించినటువంటి ప్రాంతాల్లో బియ్యంలో ఇస్తే వెంటనే మీ పేరు ఓటర్ లిస్టులో చేర్చుకోవడానికి వీలుంటుంది. దానికి సంబంధించి ఒక అప్లికేషన్ ఫారము, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అట్లాగే మీ రెసిడెన్స్ ప్రూఫ్, ఈ రెండు ఇచ్చి మీరు సంతకం పెట్టి ఫిల్అప్ చేసి పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఇస్తే చక్కగా మీ కలర్ ఫోటోతో పాటు ఓటర్ లిస్టులో మీకు ఓటర్ లిస్టులో పేరు వస్తుంది, కార్డు వస్తుంది. అది చాలా ఉపయోగపడుతుంది. మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా అప్లై చేసుకోవాలంటే ప్రతిదానికి ఐడి కార్డు అడుగుతారు, అంటే ఆధార్ కార్డు అడుగుతారు, రేషన్ కార్డు అడుగుతారు, ఓటర్ ఐడి కార్డు అడుగుతారు. ఇవన్నింటిలో కూడా ఓటర్ ఐడి చాలా ఇంపార్టెంట్.